ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నాగవల్లి? మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట. మంగేమో వచ్చి వాయనం తీసుకోమంటుంది. వెళ్తే తప్పే ఉంది, నేను కూడా వస్తాను. పదండి. నువ్వా? అమ్మా, మనం పూజకి వెళ్ళాలి, భోజనానికి కాదు. అయినా మీ మేనల్లుడు పేరు గంగా అని పెట్టుకున్నాడు గాని, ఇంటికొచ్చిన అతిథులకి చుట్టాలకి మంచినీళ్ళు కూడా ఇవ్వడా? ఒకవేళ ఇచ్చినా సరే మనం తీసుకోమనుకో, తీర్థం ఇస్తే తీసుకుంటాం. వద్దులేదేవా, మళ్ళీ ఏం గొడవలు అవుతాయో ఏంటో. ఏం కావులేమ్మా, ముత్తైదువులు వరలక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకుంటే వాళ్ళ పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయంటారు. కొత్తగా పెళ్ళయింది కాబట్టి నేను కూడా వచ్చి దండం పెట్టుకుంటాను. ఏం నాగవల్లి, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఈ రకంగానైనా అన్నయ్యం చూసే అవకాశం కలుగుతుంది. లేదు. చూసావమ్మా, తనకి తోడుగా నేనెళ్తాను, మా ఇద్దరికి తోడుగా నువ్వురా. అక్కడ నువ్వేం మాట్లాడతావో ఏంటో అని భయంగా ఉంది. నేనేం మాట్లాడనమ్మా, పద్ధతిగా పూజకి వేసుకెళ్లే డ్రెస్ వేసుకుని వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేస్తాను, సరేనా? నీకు నమ్మకం లేకపోతే చెప్పు, నాగవల్లి మీద ఒట్టేస్తాను. వద్దులే. భస్మాసురుడి హస్తం అనుకుంటున్నారా అమ్మా? మీరెలా అనుకున్నా నాకేం పర్లేదు. నువ్వొద్దన్నా, పూజకి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని చూడాలన్న కోరిక నాగవల్లికి ఉండనే ఉంటుంది. రక్త సంబంధం అలాంటిదమ్మా, ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సరదాగా పండగుంది పబ్బం ఉందని వెళ్తే వాళ్ళ అన్నయ్య కోప్పడతాడేమో కానీ, వరలక్ష్మి వ్రతానికి ముత్తైదువుల ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానికి అభ్యంతరం చెప్పే మాగాడు ఎవ్వడూ ఉండడు. వెళ్దాం అత్తయ్యా. చూసావా శివ, నేను పిలిస్తే ఏ ఒక్క ముత్తైదువు రాదన్నావు. పెద్ద ముత్తైదువు, నిండు ముత్తైదువు ఇద్దరు వచ్చేశారు. నమస్కారం గంగబావా. నేను ఎడంకాలు పెట్టి లోపలికొచ్చినందుకు ఏం ఫీల్ అవకండి. పుట్టింటికొచ్చిన ఆడపిల్ల కాలు మంచిదై ఉండాలి, కానీ నేను ఏ కాలు పెట్టినా ఒక్కటే. అదేంటో బావా, బూట్ కాలితో నేరస్తుల గుండెలపై తంతు ఉంటాను కదా, అందుకే పెద్దగా సెంటిమెంట్లు లేవు. నిన్నెవరు రమ్మన్నారు? అదేంటి గంగా అలా అంటావు? వెయిటమ్మా, నేను చెప్తాను కదా. బావ సరిగ్గా అడిగినప్పుడు అంతే కొలమానంగా సమాధానం ఇవ్వకపోతే సమస్య వచ్చి పడిపోద్ది. అయినా మేం పిలవని పేరంటానికి ఎందుకు వస్తాను చెప్పు. మా కానిస్టేబుల్ సీతయ్య కూతురు మంగ ఫోన్ చేసి వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది, వాయనం తీసుకెళ్తూ రండి అని నా భార్యకు మా అమ్మకు చెప్పింది. అదేంటి మంగా, ముత్తైదువులు వస్తున్నారంటే నేను ఎవరు వస్తున్నారనుకున్నాను.
వీళ్ళొస్తున్నట్టు చెప్పలేదు. అదే, నేను రాకూడదా అక్క? అలా అని కాదే, గుళ్ళో కలిసినప్పుడే ఎంత పెద్ద గొడవైందో చూసావు కదా, అలాంటిది ఇప్పుడు ఇంటికొచ్చావు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోమంటారా ఏంటి? అత్తైనా సరే ఎవరైనా సరే మనల్ని పలకరించడానికో పరామర్శించడానికో రాలేదు కుముద. అమ్మవారికి పూజ జరిగే చోటు ఇల్లైనా బడైనా అది గుడితో సమానం. కరెక్ట్. చూసారా గంగబావ ఎంత బాగా చెప్పాడో. ఇప్పుడు ఇది ఇల్లు కాదంట, టెంపుల్ అంట. నాగవల్లి, మంగ ఫోన్ చేసి వాయనం తీసుకుందు రా అనగానే పుట్టింటికెళ్తున్నానని భుజాలెగరేశావు. కానీ నువ్వు దేవరాజు వెంటొచ్చింది దేవాలయానికంట. దేవాలయమే బావా, ఇక్కడ దేవత మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు. దేవుడు కూడా ఉన్నాడు. అదే మా నాగవల్లి అంటే, మాటకి మాట చెప్పడంలో నాగవల్లి ముందుంటుంది. అదేంటి మంగా, ఇక్కడ పూజ జరుగుతుంది రమ్మన్నావు గాని వీళ్ళు రమ్మన్నారో లేదో ఆ విషయం చెప్పాలి కదా. అదే అత్త, నేను సంస్కారం తెలిసినవాణ్ణి, మిమ్మల్ని ఎవ్వరూ పొమ్మనట్లేదు కూడా. అమ్మవారికి దండం పెట్టుకుని వాయనం తీసుకుని వెళ్ళొచ్చు. వెళ్తాం, చుట్టమైనా సరే ఇక్కడే ఉండిపోలేం కూడా. పూజ కాబట్టి వీళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు కాబట్టి వెంట నేను వచ్చాను. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? శ్రీవల్లిని చూడ్డానికి వస్తానా? అమృతవల్లిని చూడ్డానికి వస్తానా లేకపోతే కుమిదవల్లిని చూడ్డానికి వస్తానా? పోనీ, మరదలనెందుకులే, చెల్లెల్ని చూసిపోతే చాలు అనుకుని శివనైనా చూడ్డానికి వస్తానా? తమరు గుడ్డి గురవప్ప కన్నా దారుణంగా చూస్తారని మాకు తెలుసులే అన్నయ్య. నువ్వు ఎవ్వరిని చూడవలసిన అవసరం లేదులే, కాని అమ్మవారిని చూడు. నీ దృష్టి లోపాలు ఏమైనా ఉంటే అమ్మవారు సరిచేస్తుంది. అఫ్కోర్స్ శివా. చాలా బ్యూటిఫుల్గా కట్టింది చీర వరలక్ష్మి అమ్మవారు. శివ, హారతి ఇచ్చేస్తే త్వరగా తంతు పూర్తవుతుంది. అవునే, మేమొకటి అనుకుంటే ఇక్కడొకటి జరిగేలా ఉంది. పూజ త్వరగా కాని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.